7వ తారీఖు డిసెంబర్ 2022 ఉదయం 10 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది 8 గంటల నుంచే అల్పాహారం ఆ తర్వాత నివాళులు అర్పించడం ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ పూర్తైన తర్వాత 10 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయ హో బీసీ మహాసభ బీసీలే వెన్నెముక అన్నటువంటి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మొట్టమొదటిగా ఇక్కడ సమావేశం అవుతున్నాం ఈ యొక్క బీసీ మహాసభ తర్వాత జోనల్ మీటింగ్స్ జోనల్ బీసీ సభలు జరుగుతాయి జోనల్ బీసీ సభల తర్వాత జిల్లా మహాసభలు జరుగుతాయి జిల్లా మహాసభల తర్వాత నియోజకవర్గ స్థాయి మహాసభలు జరుగుతాయని మీకు తెలియజేస్తా ఉన్నా బీసీలే వెన్నెముక అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం అందుకే మిగతా చాలా రాష్ట్రాల్లో బీసీలే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలకన్నా ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత అన్నటువంటిది లభిస్తా ఉంది ఈ విషయానికి మేధావులనే విస్మయపరుస్తున్నటువంటి అంశం మీరు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పోల్చి చూసుకోండి చాలా రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎక్కడా లేదన్నటువంటిది చాలా స్పష్టం ముఖ్యంగా అటు కార్పొరేషన్స్ లో కానీ అన్నిటిల్లో కానీ స్థానాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే బీసీలు జనాభాలో ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 50% ఉన్నారు 50% జనాభా బీసీలు కాబట్టి బీసీలకు 50% రిజర్వేషన్స్ ఉండాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఒక పార్లమెంటు చట్టసభల్లోనే కాదు మిగతా అన్నిటిల్లో కూడా 50% రిజర్వేషన్స్ బీసీలకు రావాలి జనాభా ప్రాతిపదిక కావాలి అన్నటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం ఈ యొక్క నినాదాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేదానికి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు పంచాయతీలో నుంచి పంచాయతీ వార్డు మెంబర్స్ని నేరుగా సమావేశానికి ఆహ్వానించి ఈరోజు వరకు పెట్టినటువంటి ఏ సమావేశం లేదు పంచాయతీ వార్డు మెంబర్స్ దగ్గర నుంచి వారి యొక్క సమస్యల్ని నిజానికి పంచాయతీ బోర్డు వార్డు మెంబర్స్కు ఉన్నటువంటి అవగాహన ఎందుకనంటే 24 గంటలు 365 రోజులు వాళ్ళు ప్రజలతో మమైకమై ఉంటారు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ యొక్క మనోభావాలను పూర్తిగా ఆకలింపు చేసుకోగలిగినటువంటిది ఒక పంచాయతీ బోర్డు మెంబర్స్ మాత్రమే పంచాయతీ బోర్డు సభ్యులు వారందరినీ కూడా ఈరోజు మనం ఆహ్వానిస్తూ ఉన్నాం పంచాయతీ బోర్డు సభ్యులే మనకు ఈరోజు 59,000 మంది హాజరు కాబోతా ఉన్నారు 59,000 మందిని అభిప్రాయాలను మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం వారిని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు బీసీలకు మనం ఈరోజు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ కింద ఇచ్చినటువంటి మొత్తం గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంతగా మనం ఇచ్చాం అనేకమైనటువంటి పథకాల కింద కాబట్టి రాష్ట్రంలో వివిధ కుల వృత్తుల్లో ఉన్నటువంటి బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించాలి అన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఆయన యొక్క కల ఆ కలను సాకారం చేసేదానికే మనం ఈరోజు ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇదే విధంగా బీసీల సమావేశం మనం ఏ రకంగా అయితే చేస్తూ ఉన్నామో అదే రకంగా రాబోయేటటువంటి కాలంలో ఎస్సీ మహాసభ ఎస్టీ మహాసభ కూడా మనం నిర్వహిస్తామనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను వివిధ స్థాయిల్లో మైనారిటీస్ సభ కూడా
ఇదే విధంగా ఇప్పుడు మనం ఏ రకంగా అయితే చేస్తా ఉన్నామో మహాసభ ఇక్కడ ఆ తర్వాత జోనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఈ సభలు నిర్వహిస్తా ఉన్నాం గొప్పగా చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు తను ఏదో బీసీలకు చేశానని నిజానికి బీసీలకు చేసింది 14 సంవత్సరాల ఆయన పాలనలో చేసింది ఏమీ లేదు మనం 3.5 సంవత్సర కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో బీసీల సభలో ఆయన ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇంతేకాదు ఈ 3.5 సంవత్సరమే కాదు రాబోయేటటువంటి కాలంలో కూడా బీసీలే వెన్నెముక అన్న సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సభ్యుడు బీసీ సోదరీమణులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఉండి సమస్యను పరిష్కరిస్తుంది అన్నటువంటి విషయాన్ని బీసీ సోదరీమణులందరూ కూడా మనసుల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయే విధంగా వాళ్ళకి అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి పరుస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క సభకి మొత్తం 82,432 మందిని ఆహ్వానించాం వారు పంచాయతీ బోర్డు సభ్యుల నుంచి పంచాయతీ బోర్డు సభ్యులు సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మంత్రివర్యులు ఎమ్మెల్సీలు పిఎస్సిఎస్ మెంబర్సు డిసిసిబి మెంబర్సు టెంపుల్ బోర్డు చైర్మన్సు అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ ఎవరైతే పదవులు ఉన్నారో ఆ పదవులు ఉన్నటువంటి వాళ్ళు 82,000 పై చిలుకుని మనం ఆహ్వానం పంపించడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ వస్తామనని కన్ఫర్మ్ చేశారు ఎందుకననంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 82,000 మంది వస్తారనని ఆశిస్తూ ఈ సభను తప్పకుండా విజయవంతం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఏర్పాట్లు మీరు చూస్తున్నారు వచ్చేటటువంటి ప్రతి ఆహ్వానితుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా 10 గంటల నుంచి 12 గంటల వరకు వక్తలందరూ కూడా ప్రసంగిస్తారు 12 గంటల నుంచి 1 గంట వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ప్రసంగిస్తారు 1 గంటకు సమావేశం పూర్తయిన తర్వాత లంచ్ ఏర్పాట్లన్నీ చేశాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చేశాం అక్కడి నుంచి ఎవరైతే వస్తున్నారో ఆహ్వానితులందరూ కూడా వారందరికీ కూడా బస్సులో కూడా ఫుడ్ ఏర్పాట్లు కానీ ఎక్కడ ఏ వ్యక్తికి ఒక సోదర సోదరీమణులు ఎవరికీ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు మేము పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది పోలీసు వారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు వచ్చినటువంటి వాహనాలు ఎక్కడెక్కడ పార్క్ చేయాలి అన్నటువంటిది చాలా స్పష్టంగా నిర్దేశించడం జరిగింది ఇక్కడనే భోజన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా పోలీసు వారు అప్రమత్తంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు అటువంటి సమస్య ఉత్పన్నం కాదు జయహో బీసీ అన్నటువంటిది ఏమైనా రిజిస్టర్ చేసుకున్నాడా చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయనకేమైనా రాయల్టీ పే చేయాలనా ఇదే రకంగా కొన్ని ఈ రకమైనటువంటి అన్వారెంటెడ్ మెసేజెస్ అంటే అబద్ధాలన్నీ కూడా ప్రచారం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు చాలా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశాడు మా తెలుగు తల్లికి మల్లె పూదండాననేది కూడా తెలుగుదేశం పార్టీ అంటారు కానీ దాన్ని నిజానికి రాసింది ఎవరు అది ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా రాశారా వారికి ఏదన్నా హక్కు ఉందా అది ఎవరి లేదు జయహో తెలుగు ఇప్పుడు ఇంకా కూడా చెప్తున్నాం జయహో బీసీ జయహో ఎస్సీ జయహో ఎస్టీ జయహో మైనారిటీస్ చంద్రబాబు నాయుడు అబ్బసొమ్ము కాదు ఇది జయహో అన్నటువంటిది ఒక తెలుగు పదం ఆ పదాన్ని రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా ఉపయోగించుకునేటటువంటి హక్కు ఉంటుంది వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం 56 క్యాస్ట్ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేశాం
వాళ్ళ సమస్యలన్నిటిని పరిష్కరిస్తున్నాం. ఒక్క మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, క్యాస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క సామాజిక వర్గ సమస్యల్ని మీరు ఒక్క మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు. సామాజిక వర్గ సమస్యల్ని సాల్వ్ చేసేటటువంటిది గతంలో ఎవరూ చేయలేదు, ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు. ప్రతి ఒక్క సమస్య ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి అందుతుంది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఏదైతే వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించి ఏదైతే కోరుకుంటారో అది వీలైనంత వరకు నెరవేరుస్తూ ఉన్నాం. ఫండ్స్ వాళ్ళకి అలొకేట్ చేయలేదు, ఫండ్స్ అలొకేట్ చేయలేదు అన్నటువంటి విషయాన్నే చెప్తున్నారు. కానీ సామాజిక వర్గ సమస్యల్ని పరిష్కరిస్తున్నటువంటిది ఈ యొక్క ప్రభుత్వం. ప్రతి ఒక్కదాన్ని మనీతో మెషర్ చేయకూడదు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదేం కర్మరా బాబు అనని మైకులు పెట్టి ఆటోలు పెట్టి తిప్పుతామనని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలన్నింటినీ కూడా ఇదేం కర్మరా బాబు అననేటటువంటిది నినాదాలతో పూర్తిగా రాసేయాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. నిజమే, వాళ్ళు చెప్పేది కూడా ఇదేం కర్మరా బాబు, ఇదేం కర్మరా చంద్రబాబు అన్నటువంటిదే మేము కూడా చెప్పేది. ఇదేం కర్మరా చంద్రబాబు అని తెలుగుదేశం కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. వాళ్ళు రాయడం కూడా సమంజసమే. ఎందుకనంటే వాళ్ళ నాయకుడి మీద, చంద్రబాబు మీద తెలుగుదేశం కార్యకర్తలకే నమ్మకం లేక ఇదేం కర్మరా చంద్రబాబు అని అనుకుంటున్నారు. నూట 139 బీసీ వర్గాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. 139 కులాలకు సంబంధించి అది ఒక సామాజిక సముదాయం. ఒక కులాన్ని సపరేట్ చేసి ఒక కులానికి మీటింగ్ పెట్టట్లేదు. బీసీలు వెనుకబడినటువంటి వర్గాలు కాబట్టి ఈ వెనుకబడినటువంటి కులాలని మిగతా వర్గాలతో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందించాలి. ఇదొక్కటే ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం. దాన్ని కులాల వారీగా విభజించేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, అటువంటి కార్యక్రమాలు కూడా చేయదు. 139 కులాల సముదాయమే ఒక బీసీ అన్నటువంటిది. బీసీ అన్నటువంటిది మనం పెట్టింది కాదు, రిజర్వేషన్ అనేది అటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.